ఈ వార్తను మీకు సమర్పిస్తున్న వారు న్యూ విజన్ జూనియర్ కాలేజ్ డే అండ్ రెసిడెన్షియల్. డామ్రో ఫర్నిచర్స్, పింక్ అండ్ బ్లూమ్స్ బ్యూటీ సెలూన్ అండ్ స్పా ఫర్ మెన్ అండ్ ఉమెన్, స్వాతి జిరాక్స్ అండ్ ఫ్లెక్స్. Just furniture manufacturer in South Asia presents a wide range of furniture manufactured at Damro factories. For more information visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Baira Road, Khammam. Tell 9180210449. సీన్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లాను పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తా, తన వెంట నడిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి తుమ్మల. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రేషన్ సీనియర్ అసిస్టెంట్ గణపతి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఆకస్మికంగా బస్ స్టేషన్ను తనిఖీ చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పరిసర ప్రాంతాలను పరిశీలించిన తుమ్మల. ఖమ్మం జిల్లాను పర్యాటక రంగంగా అభివృద్ది చేస్తానని రాష్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ప్రజలకు హామీనిచ్చారు. జిల్లాలోని పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన మంత్రి ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు. చెన్నారంలోని ప్రాథమిక సహకార సంఘం భవనాన్ని మంత్రి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రాజేశ్వరపురం గ్రామంలో పైనంపల్లి రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి నేలకొండపల్లి మండల కేంద్రంలో భక్తరామదాసు ఆరాధనోత్సవాలను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రాముడు నడియాడిన ఖమ్మం జిల్లాను పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తానని మంత్రి అన్నారు. జన్మస్థానంలో ఉన్నటువంటి ఈ జ్ఞానం మనం ఉంచుకోవాలని చెప్పి పూజ చేశాం. తప్పకుండా దీనికి ఎంత చేయడానికి ఎంత మీ యొక్క పీఠం యొక్క ఆదేశాలు అనుసరించి భక్తులందరూ అదేవిధంగా భద్రాద్రికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి గారితో చెప్పి చేపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఆరాధనోత్సవంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి అంతకు ముందు చెన్నారంలో మంత్రి ప్రారంభోత్సవం చేసి మాట్లాడారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలు తన వెంట నడిచి తనకు అండగా నిలబడ్డారని, ఇక జిల్లాలో అభివృద్ధిని వేగవంతం చేసి తనపై ప్రజలు పెట్టుకున్న ఆశలను నిలబెడతానని తుమ్మల పేర్కొన్నారు. తుమ్మల వెంట పార్టీ నాయకులతో పాటు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏసీబీ వలలో అవినీతి చేప చిక్కింది. ఖమ్మం జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గణపతి ఓ వ్యక్తి నుంచి 3,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఖమ్మం నగరానికి చెందిన బైరెడ్డి సీతారామరెడ్డికి ఇద్దరు కొడుకులు. వారు అమెరికాలో స్థిరపడ్డారు.
పెద్ద కుమారుడి భార్యాభర్తల మధ్య కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. సీతారామరెడ్డి పెద్ద కుమారుడిపై అతడి భార్య ఖమ్మంలో వేధింపుల కేసు పెట్టింది. అయితే సీతారామరెడ్డి పెద్ద కుమారుడు అమెరికా నుంచి కోర్టుకు హాజరు కావాలని కోర్టు నోటీసులు పంపించింది. కోర్టుకు హాజరు కాలని సీతారామరెడ్డి కుమారుడు తనకు బదులు తండ్రి సీతారామరెడ్డి హాజరవుతున్నట్లు అమెరికా నుంచి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి జనరల్ పవర్ ఆఫ్ అదర్నీని పంపించాడు. దీనిని సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గణపతి వెరిఫికేషన్ చేసి స్టాంప్ వేసి అతడికి అందజేయాలి. ఈ విషయంపై సీతారామరెడ్డి గణపతిని పలుమార్లు కలవగా పవర్ ఆఫ్ ఆధార్ని జారీ కోసం 3,000 లంచం అడిగాడు. వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన సీతారామరెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. గణపతికి 3,000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గణపతిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాయిబాబా తెలిపారు. అయితే ఇక్కడ ఇన్ఛార్జి డిస్టిక్ రిజిస్టర్ గారు లేరు, ఇన్ఛార్జి వరంగల్ సుభాషిణి మేడం వారు చేశారు. 14 ఈ నెల పద్నాలుగున రావటం జరిగింది, స్టాంప్ కావటం జరిగింది, 17th డిస్పాచ్ కూడా అయింది. అయితే వారికి హ్యాండ్ ఓవర్ చేసినందుకు ఈ కన్సర్న్డ్ సీనియర్ అసిస్టెంట్ గణపతిరావు, జంగా గణపతిరావు అనే సీనియర్ అసిస్టెంట్ 3,000 లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఆ 3,000 ఇస్తేనే తనకు అది పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేస్తా అనటం, జీపీఏ పేపర్స్. అయితే తన అడ్వకేట్ అయి ఉండి నేను నీకు లంచం ఇవ్వటం ఏంది అని అడగటం జరిగింది. లేదు 3,000 ఇస్తేనే నీకు ఇస్తా అని ఇప్పటి వరకు ఇవ్వకుండా తిప్పుతున్నాడు. సదరు సీతారామరెడ్డి తనకి లంచం ఇవ్వటం ఇష్టం లేక ఏసీబీ ఆఫీస్ ఖమ్మంలో రిపోర్ట్ చేయడం జరిగింది. దానిపై మేము విచారించి ఈరోజు అతను 3,000 లంచం అతను డిమాండ్ చేసిన, గణపతిరావు డిమాండ్ చేసినటువంటి 3,000 లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వారిపై కేసు కూడా ఆల్రెడీ నమోదైంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్ స్టేషన్ లోని క్యాంటీన్ కు వెళ్లిన తుమ్మల అక్కడ ఆహార పదార్థాలను తనిఖీ చేసి హోటల్లో టీ తాగుతూ రవాణా వ్యవస్థపై అధికారులతో మాట్లాడారు. బస్ స్టేషన్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద తుమ్మల పూజలు చేశారు. బస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను కలియ తిరిగిన తుమ్మల అక్కడ పరిస్థితిపై అధికారులతో చర్చించారు. హోటల్ కు వెళ్లి ఆహార పదార్థాలను చూసి అక్కడే టీ తాగారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. తుమ్మల వెంట ఎస్పీ షానవాజ్ కాసిం, కలెక్టర్ ఇలంబర్ది, జాయింట్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణ కోసం ఖమ్మం జిల్లాలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అధికారులు ప్రమాదాల నివారణ కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రమాదాలను తగ్గించేందుకు ఖమ్మం జిల్లాలో మొత్తం 7 స్టేషన్లలో సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి క్షణాల్లో ప్రమాద ఘటన వద్దకు చేరుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఎండాకాలం వచ్చిందంటే ఏదో చోట అగ్ని ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం జిల్లాలో ఖమ్మం, ఇల్లందు, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, అశ్వారావుపేటలో 7 అగ్నిమాపక శాఖ స్టేషన్లతో పాటు మణుగూరు, నేలకొండపల్లిలో 2 ప్రైవేట్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. అగ్నిమాపక శాఖ అగ్ని ప్రమాద సమయంలోనే కాకుండా వరదలు, రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయాలలో కూడా ప్రజలకు సేవ చేస్తుంది. ప్రమాదంలో ప్రకృతి వైపరీత్యాలలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడుట
ఈ శాఖ సిబ్బంది యొక్క ముఖ్య కర్తవ్యం. ప్రాణాలకు తెగించి ప్రమాదాలను అదుపు చేసే అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత లేనప్పటికీ పూర్తిస్థాయి భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లోనే కాలం వెల్లదిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 7 ఫైర్ స్టేషన్లు ఉన్నాయండి. ఆ 7 ఫైర్ స్టేషన్ల పేర్లు వచ్చేసి ఖమ్మం, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం, అశ్వరాపేట, సత్తుపల్లి అండ్ మదిర. ఇవే కాకుండా 2 ఫైర్ అవుట్ పోస్టులు ఉన్నాయి, నేలకొండపల్లి, మనుగూరు. ఈ రెండు కూడా ప్రైవేటు యాజమాన్య పరిధిలో నడుస్తూ ఉంటాయి. దీనికి గాను గవర్నమెంట్ సంవత్సరానికి ఇంత అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వెహికల్ కానీ ఎక్విప్మెంట్ కానీ వాళ్ళే ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఫైర్ వాటర్ టెండర్స్ అన్నీ కూడా కొత్తయే. ఈ మధ్యకాలంలో పాతయన్నీ తీసేసి కొత్తవి పెట్టడం జరిగింది. అదేవిధంగా పోర్టబుల్ పంపులు అని చెప్పేసి నీళ్లు మనం లిఫ్ట్ చేసుకోవడానికి ట్యాంకర్లకు అవి కూడా మంచిగానే పనిచేస్తున్నాయి. కాకపోతే కొంత ఇబ్బంది ఏంటంటే సిబ్బంది కొరత అనేది ఉంది. అది మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయినాం. వాళ్ళు కూడా కంపల్సరీ ఫిలప్ చేస్తామని చెప్పేసి ఆ యొక్క డేటా కలెక్ట్ చేసేసి గవర్నమెంట్ పంపించడం జరిగింది. ఈ త్వరలో వాళ్ళు కూడా వచ్చేస్తే ఆ సిబ్బంది కొరత తీరిపోద్ది. ఇంకా ప్రజలకు ఈ సందర్భంగా మనం చేసేది ఏంటంటే ఇంకా సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి ఏమాత్రం స్పార్క్ వచ్చినా కూడా పెద్ద అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ప్రికాషన్స్ అనేవి కంపల్సరీ తీసుకోవాలి. ఏదన్నా సిగరెట్ కానీ బీడీ కానీ తాగి పారేయకూడదు. అట్లా ఇమీడియట్గా దాన్ని చల్లార్చాలి. అట్లనే తర్వాత మనం వంట వండిన తర్వాత పైరుల్లో ఏదన్నా నిప్పు రావాలంటే ఇమీడియట్గా ఆర్పేయాలి. అదేవిధంగా ఇండస్ట్రీస్లో అయితే కంపల్సరీ ఎలక్ట్రికల్ వైర్లు ఇవన్నీ తరువుగా చెక్ చేసుకొని ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా చూసుకోవాలి. ప్రమాదాలను నివారించే నీరు కూడా అగ్నిమాపక సిబ్బందికి ఒక సవాల్గా మారింది. స్టేషన్లోనే బోర్లు వేసుకుని ఆ నీటితో వాహనంలో ఉంటే నీటి ట్యాంకర్ను నింపాలి. కానీ స్టేషన్లో ఉంటే బోర్లలో నీరు లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లి వాగులు, బావుల్లో ఉంటే నీటిని నింపుకుంటున్నారు. ఆ సమయంలో ప్రమాదాలను పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. జిల్లాలో అగ్ని ప్రమాదాల నివారణకు పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటామని, ప్రమాదాలు జరగకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ జిల్లా అధికారి నాగేశ్వరరావు చెబుతున్నారు. అయితే ప్రమాదాల నియంత్రణ కోసం కోల్డ్ స్టోరేజ్, పెట్రోల్ బంకులు, ఆసుపత్రి తదితర నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. అప్పుడప్పుడు మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయాలి ఇండస్ట్రియల్ ఏరియాల్లో. ఇప్పుడు భద్రాచలం కానీ తర్వాత ఏవీ వాటర్ ప్లాంట్ కానీ కేటీపీఎస్లో కానీ పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళు 6 మంత్స్కి ఒకసారి మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ ఏదైనా బిగ్ ఫైర్ యాక్సిడెంట్ ఏర్పడితే దాన్ని ఎట్లా ఫేస్ కావాలని చెప్పేసి ముందే ఊహించుకొని వాళ్ళ యొక్క డ్రిల్స్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మన జిల్లాల్లో కూడా కొన్ని జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్స్ రావడం జరిగింది. వాటికి కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు కొంతమంది తీసుకోవట్లేదు. ఈ సందర్భంగా వాళ్ళకి తెలియపరిచేది ఏంటంటే అందరూ కూడా ఈ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకొని సఫిషియెంట్ వాటర్ ప్రొవైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా కూడా ఒక ఫైర్ స్టేషన్ నుంచి ఒక అగ్నిమాపక వాహనం రావాలంటే కొంత టైం తీసుకుంటుంది. ఈ వైట్ కాటన్ అనేది ఇమీడియట్గా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు అక్కడే లోకల్నే, ఫైర్ ఇంజిన్ వచ్చే లోపలనే చిన్న స్థాయిలో ఉన్నప్పుడు ఈ యొక్క అగ్ని ప్రమాదాన్ని కంట్రోల్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు గడ్డి మామలు కానీ హట్స్ ఉన్న ఏరియాల్లో కానీ కొద్దిగా మఫ్ ఏరియాల్లో కానీ కొన్ని ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. గడ్డి మామలు ఎప్పుడు కూడా ఆ ఇళ్లకు, మనం ఉంటే ఇంటికి దూరంగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ ఏమైనా వాటర్ సోర్స్ ఇట్లాంటివి ఏర్పాటు చేసుకోవాలి. పీజీ వరకు ఉచిత విద్యలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తరగతులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని తెలంగాణ స్టేట్ యూనిట్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట అధ్యక్షుడు నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విద్య నిర్లక్ష్యానికి గురైందని, నేడు ప్రభుత్వ పాఠశాలలు తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా లేవన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పెద్ద ఎత్తున సంస్కరించవలసిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు పై పోస్టులను భర్తీ చేయాలన్నారు. హెల్త్ కార్డులు అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం అందించుటకు తగు చర్యలు తీసుకోవాలని, పాఠశాలల్లో ఉన్న పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్గ్రేడ్ చేసి ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేయాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దుర్గాభవాని, రాజశేఖర్, వీరబాబు, రామ్దాసు తదితరులు పాల్గొన్నారు. తీసుకోవాలి. మేము సూచిస్తున్నట్టు మండలానికి
5 నుంచి 10 పాఠశాలలు ఎంపిక చేసి వచ్చే విద్యా సంవత్సరం 15-16లోనే ఇంగ్లీష్ మీడియం తరగతులతో పాటు పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని, అందుకు అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. దాంతోపాటు ఉద్యోగులను, ఉపాధ్యాయులను బదనాం చేయకండి ప్రజల ముందు. మాకిచ్చే సౌకర్యం ఏదైనా ఉంటే అది స్పష్టంగా ఇవ్వండి, అప్పుడు ప్రజలకు చెప్పండి. కానీ పీఆర్సీ అని చెప్పి ఇప్పటివరకు పీఆర్సీ లేదు, కానీ మా జీతాలు రెట్టింపైన అని చెప్పి ప్రజల ముందు మమ్మల్ని భజనం చేస్తున్నారు. ఉచిత వైద్యం అని చెప్పి దీపావళిని చెప్పి ఇప్పటివరకు కార్డ్స్ అమలు కావట్లేదు, ఇది సరైనది కాదు. ఇచ్చిన తర్వాత ప్రజలకు చెప్పండి మేము సంతోషిస్తాం, ఇచ్చే వరకే చెప్పండి సంతోషిస్తాం, ఇవ్వండి చెప్పకండి. ఆ రకంగా ప్రజల నుంచి ఉద్యోగులను, ఉపాధ్యాయుల్ని దూరం చేసి మీరు పాలన చేయడం కష్టం, అది సరైన పాలన కాదని మేము ప్రజల్లో భాగమని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వైరాగుట్టలపై నిర్మించిన బోడేపూడి సుజల స్రవంతి పథకం హెడ్ వర్క్ వద్ద నిర్మించిన 5 లక్షల లీటర్ల వాటర్ వృధాగా పోతుంది. దీంతో వైరా రిజర్వాయర్ ఆయకట్టకు గంటి పడింది. నీరు వృధాగా పోతుండటంతో నీటి తాకిడికి వైరా రిజర్వాయర్ ఆయకట్టకు గండి పడింది. విషయం అధికారులకు తెలియడంతో వారు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎన్ఎస్పీ అధికారులు నీటిని ఆపే ప్రయత్నం చేశారు. The largest furniture manufacturer in South Asia presents a wide range of furniture manufactured at Thumbro factories. For more information visit www.thumbroindia.com. Thumbro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital Vaira Road Khammam. Tell 918021049. The largest furniture manufacturer in South Asia presents a wide range of furniture manufactured at Thumbro factories. For more information visit www.thumbroindia.com. Thumbro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital Vaira Road Khammam. Tell 918021049. తిరిగి బుల్టన్లోకి స్వాగతం. అంగన్వాడీలకు మే నెలకు వేతనం అందించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. మే నెలను ప్రభుత్వం అంగన్వాడీలకు సెలవుగా ప్రకటించినందువల్ల వారికి వచ్చే నెలసరి వేతనాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు సీఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. మే నెలలో అంగన్వాడీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించినందువల్ల వారికి వచ్చే వేతనాల్లో సైతం కోత విధించింది. అంగన్వాడీ కేంద్రాలపై ఆధారపడి బ్రతికే కార్యకర్తలకు మే నెల వేతనం ఇవ్వకుంటే తమ పరిస్థితి ఏంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మే నెలలో కూడా తమకు వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వేతనంతో కూడిన మే నెలలో వేతనంతో కూడిన సెలవులు ఖచ్చితంగా నెల రోజులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే మాకు రావాల్సిన పెండింగ్ ఏమేమైతున్నాయో అవన్నీ కూడా వెంటనే మాకు అమలు చేయాలని, అట్లాగే మా సెలవులు కూడా ఖచ్చితంగా అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని, స్టాక్ విషయంలో చూసినట్టయితే అసలు గతంలోనే కరెక్ట్గా ఉండేది, కానీ ఇప్పుడు అంత ఒత్తిడి చేస్తున్నా, అంత ప్రెషర్ చేస్తున్నారు. స్టాక్ కూడా అసలు ఏ సెంటర్ కూడా కంటిన్యూషన్గా 25 దినాలు మరి రైస్ అందే స్థితిలో లేకుండా ఎగ్జిబిషన్లో కానీ స్టాక్ రైసే కానీ పప్పే కానీ ఆయిలే కానీ అది కూడా సక్రమంగా సెంటర్స్గా ఉండట్లేదు. మళ్ళీ పైకే ఒత్తిడి, మమ్మల్ని అప్పులు తీసుకొచ్చి పెట్టండి అమ్మా, మేము తర్వాత మీరు తీసుకుందని అంటున్నారు. మాకు అసలు చాలు చాలని వేతనాలు, దానికి తోడు మళ్ళీ మాకు వేతనం ఇవ్వకపోగా మేము అసలు కొనుక్కొచ్చి రైస్ కొనుక్కొచ్చి పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విషయంలో కూడా గవర్నమెంట్ మరి పీడీ గారు మమ్మల్ని గమనంలో ఉంచుకోవాలని చెప్పుకుంటున్నాము. అట్లాగే ఇంకా ఎగ్జిబిషన్లు కూడా అవి కూడా 30 రోజులు అనేసి పేపర్ ప్రకటనలు ఇస్తున్నారు తప్ప అవి కంటిన్యూషన్ రావట్లేవు. వాళ్ళు గ్రామస్తులతోటి పిల్లలతోటి మాకు ఒత్తిడి ఎక్కువైపోతుంది. దాన్ని కూడా మరి పీడీ గారి గమనంలో మేము తెలియపరచుకుంటున్నాము. వేసవి సెలవులతో పాటు 6 నెలల జీతం కూడా ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలని డిమాండ్తో వచ్చాము. చిన్నపిల్లలకి వేసవి సెలవులు 4 రోజులు ఇవ్వాలని కోరుతున్నాము. అంటే పెండింగ్లో ఉన్న జీతాలు, కొత్త జీతాలు ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. కట్టెల బిల్లులు, ఇంటి కిరాయిలు
ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలని పీడీ గారిని కలెక్టర్ గారిని కోరుతున్నాము. ముఖ్యమంత్రి గారు జీతాలు పెంచామనే ఆశ పెంచుతున్నారు, కానీ జీతాలు మాత్రం ఇవ్వటం లేదు. మరి ఇచ్చేటట్టు చేయాలని కోరుతున్నాము. సెంటర్కి బియ్యం, రైస్ కానీ, పప్పు కానీ, దాలు కానీ అన్నీ మంచిగా సకాలంలో సక్రంగా గుడ్లు అవన్నీ పంపించే ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. మేడేను పురస్కరించుకుని సీఏటీయూ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని స్థానిక పెవిలియన్ మైదానంలో కార్మికులు ఆటలు కొనసాగుతున్నాయి. ఆటలలో భాగంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ కబడ్డీ ఆడి ఉత్సాహపరిచారు. కార్మికుల కోసం నిర్వహిస్తున్న ఈ పోటీలు వారిలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతాయని పోతినేని అన్నారు. కార్మికులకు ఉల్లాసం కోసమే ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొని గెలుపొందిన కార్మికులకు మేడే రోజు బహుమతులను అందజేస్తామని వారు తెలిపారు. ఇది ఒక పండగలాగా నిర్వహించాలని చెప్పి క్రీడలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఈ మేడే సందర్భంగా నిర్వహించుతూ ఉన్నటువంటి సిఐటియూ కమిటీని, అట్లాగే ఆటో వర్కర్స్ యూనియన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కమిటీలని అభినందిస్తూ ఉన్నాం. ఇటువంటి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలోనే అన్ని సంఘాలు తమ యొక్క మేడే కార్యక్రమాన్ని జరుపుకోవడం కోసం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నాం. ఈ క్రీడలు ఐక్యతను పెంపొందిస్తాయి, కార్మికుల యొక్క మైత్రికి, సంఘీభావానికి, సమైక్యతకు బాటలుగా నిలుస్తాయని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో కార్మిక వర్గం పైన సాగుతున్నటువంటి దాడిని ఎదుర్కోవడానికి కార్మికులందరూ కూడా మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంసిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఈ క్రీడలు బాటలు వేస్తాయని చెప్పేసి అభిప్రాయపడుతూ క్రీడాకారులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ క్రీడలు జయప్రదానికి ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ప్రతి కార్మికులు, అట్లాగే ఖమ్మం పట్టణ ప్రజలందరూ కూడా సహకరించి జయప్రదం చేయాలని చెప్పేసి, ఖమ్మం పట్టణంలో కార్మికులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేడే కార్మికులకు స్ఫూర్తినిచ్చినటువంటి రోజు, కార్మికుల హక్కుల్ని కాపాడుకునేటువంటి రోజు, ఆ రోజు అనేక మంది అమరవీరుల స్ఫూర్తినిచ్చినటువంటి రోజుని కార్మికుల పండగ దినోత్సవంగా ఈ ఖమ్మం పట్టణంలో కూడా చాలా ఘనంగా సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కూడా కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా మేడే రోజు సభను కూడా నిర్వహిస్తా ఉన్నాం గ్రెయిన్ మార్కెట్లో. ఈ సభకి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పోతినేని సుదర్శనరావు గారు, అదేవిధంగా సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ వెంకటేశ్వరరావు గారు, సిఐటి జిల్లా నాయకులు ఎర్రా శ్రీకాంత్ గారు, అదేవిధంగా ఇతర ఖమ్మం జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు అందరూ కూడా ఆ సభలో పాల్గొని ప్రసంగిస్తా ఉన్నారు. కావున కార్మికులు వేలాదిగా తరలి రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ఖమ్మం జిల్లా వైరా కేంద్రంలో ఉన్న కనకదుర్గ వైన్ షాప్ బిల్డింగ్ స్లాబ్ కూలి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మద్యం కొనుగోలు కోసం కాసుల వేలాద్రి వైరాలోని కనకదుర్గ వైన్ షాప్ వద్దకు వచ్చి మద్యం తీసుకుని వెళ్తుండగా బిల్డింగ్ పై నుంచి స్లాబ్ కూలి వేలాద్రిపై పడింది. తలకు తీవ్రంగా గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భవన కార్మికులంతా ఐక్యమయ్యి మేడేను విజయవంతం చేయాలని సిఐటియూ నాయకులు భవన కార్మికులకు పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కూలీలకు కూలీ రేట్లు పెంచాలని కోరుతూ మేస్త్రీలకు వ్యతిరేకంగా కూలీలు నిర్మాణ పనులు బంద్ చేశారు. దీంతో ఇరువురితో కలిసి సిఐటియూ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని గుమస్తాల భవన్లో ఈ సమావేశం జరిగింది. భవన నిర్మాణ కూలీలంతా మేస్త్రీలు కూలీ రేట్లు పెంచాలని కోరుతూ ఈ నెల 24వ తేదీ నుంచి నిర్మాణ పనులు బంద్ చేశారు. అయితే మేడే కార్మిక దినం వస్తుండటంతో ఇరు వర్గాలతో సిఐటియూ, సిపిఎం నేతలు సమావేశాన్ని నిర్వహించారు. భవన కార్మికులు, మేస్త్రీలు మేడే వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని, కూలీల రేట్ల విషయం మే 5వ తారీఖున చర్చిస్తామని వారు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు కూలీలు, మేస్త్రీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మేస్త్రీలు కూడా అంతా కూర్చొని, అన్ని సంఘాల వాళ్ళు కూర్చొని ఈ సమస్యని మేము 5వ తారీఖు వచ్చే నెల మే 5వ తారీఖు రోజు పరిష్కరిస్తామని చెప్పారు. అయినా కానీ మేస్త్రీల మాటని వాళ్ళు ఖరారు చేయకుండా వాళ్ళు సమ్మెలోకి వెళ్ళిపోయి 23వ తారీఖు నుంచి ఖమ్మం పట్టణంలో అన్ని నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా నిలిపివేయటం జరిగింది. దాంట్లో ఉద్దేశంగానే ఈరోజు గుమస్తాల సంఘ భవనంలో ఖమ్మం పట్టణ సుతారి మేస్త్రీలంతా కూడా సమావేశం పెట్టుకొని ఈ విషయమై చర్చ చేయడం జరిగింది. అలాగే
రేపు జరగబోయే మేడే కార్యక్రమాలని కూడా ఈ సమావేశంలో ఏజెండాగా పెట్టుకొని కూలీ రేట్లు మేడే ఏజెండాగా పెట్టుకొని ఈ సమావేశం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అలాగే 5వ తారీఖు రోజు కూడా కూర్చొని సుతార్ల డిమాండ్ మేరకు కాకుండా మేస్త్రులకు ఉన్న ఇబ్బందులు, ఖమ్మం పట్టణంలో ఉన్న కూడా ఇప్పుడు నిర్మాణంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. సిమెంట్లు రేట్లు పెరిగాయి, ఇసుక రేట్లు పెరిగాయి, నిర్మాణ పనులు కూడా తగ్గాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా ఆ రోజు వారు కూడా 5వ తారీఖు దాకా ఆగమన్నారు. మీరు ఆగకుండా స్ట్రైక్లో ఉన్నారు కాబట్టి రేపు ఏదైనా ఉన్నప్పుడు మేస్త్రులందరినీ పోగు చేసి రేపు జరగబోయే 5వ తారీఖు సమావేశాలకు మీ బాధ్యతగా మీరందరూ కూడా మేస్త్రులందరినీ తీసుకొచ్చుకొని మీరు వారు అందరం కలిసి మీ యొక్క రేట్లను సున్నితంగా పరిష్కరించుకోవాలని ఖమ్మంపట్లో ఉన్న మేస్త్రులకు వర్కర్లు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ వారి యొక్క కష్టసుఖాలను సుఖవంతంగా సున్నితంగా పరిష్కరించుకోవాలని నేను వారి అందరినీ కోరుతున్నాను. 29/4/2015 గుమ్మసాల సంఘం భవన్లో సమావేశం ఏర్పరచుకొని సుతారు రాలేదు అది ఇది అంటున్నారు. మరి ఏ సమస్య ఏ పరిష్కారం చేస్తారో తెలియదు. ఈ సమస్యకు ఈరోజు 6 ఈనెల వాళ్ళు మా యొక్క సమస్యల్ని పరిష్కరించి తక్షణమే రేపటి పనులు చేసుకునడానికి వాళ్ళు ఇచ్చేయడ లెటర్ పెట్టినా. మేము లెటర్ పెట్టినాం, 6 ఈనెల లెటర్ పెట్టినాం. లెటర్ పెట్టినా కానీ మా పరిష్కారం చేస్తామని ఒకసారి టైం పెట్టినారు, మళ్ళీ 2 సార్లు టైం పెట్టినారు. ఆ 2 సార్లు టైం పెట్టకుండా ఈ మేడే దగ్గరకు వచ్చిందని ఇలా సమావేశం మీకు ఎమ్మటే ఏ మాట అని చెప్పకుండా చేయకుండా మాకు విన్నతి పత్రాలు అందకుండా వాళ్ళు మీటింగ్ పెట్టినారు. ఇది ఒక వాళ్ళ సమస్యలను మా సమస్యలు వాళ్ళు తీసుకొని తొందరగా తీరిస్తే మాకు కూడా మంచిదని మేడే అయిపోయిన తర్వాత 2వ తారీఖు నుంచి పనికి అమలు చేస్తారని మేము కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖమ్మం జిల్లాను పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తా, తన వెంట నడిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి తుమ్మల. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రేషన్ సీనియర్ అసిస్టెంట్ గణపతి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారి. ఆకస్మికంగా బస్ స్టేషన్ను తనిఖీ చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పరిసర ప్రాంతాలను పరిశీలించిన తుమ్మల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ వార్తను మీకు సమర్పిస్తున్న వారు న్యూ విజన్ జూనియర్ కాలేజ్ డే అండ్ రెసిడెన్షియల్ డామ్రో ఫర్నిచర్స్, పింక్ అండ్ బ్లూమ్స్ బ్యూటీ సెలూన్ అండ్ స్పా ఫర్ మెన్ అండ్ ఉమెన్, స్వాతి జిరాక్స్ అండ్ ఫ్లెక్స్. Largest furniture manufacturer in South Asia presents a wide range of furniture manufactured at Damro factories. For more information visit www.damroindia.com. Damro, South Asia's largest furniture manufacturer. Exclusive authorized dealer Uhita Agencies near Government Hospital, Vaira Road, Khammam. Tel 9180210449.